తెలుగుదేశం పార్టీ సభ్యుల మాటలు వింటూ ఉంటే సత్యమేవ జయతే నినాద సాక్షిగా కింద మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభించే విధంగా అన్ని సత్యదూరమైన మాటలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు అని మాట్లాడిన మాట వాస్తవా కాదా? ఈ రోజు మళ్ళీ వీళ్ళందరూ కలిసి మేమందరం కూడా చెప్పామని చెప్పని మళ్ళీ మోసం చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందాకటి నుంచి గోరంట్ల బుచ్చయ్య చంద్ర గారి దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా సత్య దూరమే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే మాట తప్పరు, మడమ తిప్పరు, దానికోసం పోరాటం సాగిస్తారు. మాట చెబితే అడుగడుగున మాట తప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు విలువలు విశ్వసనీయత మాట్లాడుతూ ఉంటే చాలా అవమానకరంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం ఇదే చంద్ర కూర్చోవచ్చనా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. రెండు నిమిషాలు టైం అడిగా అధ్యక్ష. 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో రెండే రెండు నిమిషాలు అధ్యక్ష, 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో నేను అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది అబద్ధం, ఓట్ల కోసం చెప్తున్నారు, సాధ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగిసిన వెంటనే మా నెల్లూరులోనే 2000 పెన్షన్ అమలు చేశారు అధ్యక్ష. అంటే రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు నాయుడు గారి చేత చేయించారు అధ్యక్ష. మేము చెప్పాం 2000 పెన్షన్ ని 3000 దాకా పెంచుకుంటూ పోతామని చెప్పని. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం 250 పెంచాం. మేము చెప్పిన మాట కట్టుబడి ఉంటాం.